పాకిస్తాన్ కరాచీలో సోల్జర్ బజార్లో మారీమాతా దేవాలయం ఉంది. ఈ ఆలయ సంరక్షణ బాధ్యతల్ని రేఖా చూస్తున్నారు. ఆమె కుటుంబ పెద్దలు, ముందు తరం వాళ్లే ఈ దేవాలయ సంరక్షణ చూసుకునేవారు. అయితే రేఖ దేవాలయ ప్రాంగణంలో కొత్తగా భవన నిర్మాణాన్ని ప్రారంభించడం వివాదాస్పదమైంది. దేవాలయం తన సొంత ఆస్తిగా రేఖ చెబుతున్నారు. పంచాయతీకి కానీ ఇతర మరే ట్రస్టుకి కానీ ఆలయంతో సంబంధం లేదంటున్నారు. ఆలయం 150-200 ఏళ్ల నాటిదైతే దాన్ని చూసుకున్న వాళ్ళు దెయ్యాలు కాదు కదా, మనుషులే కదా. అక్కడున్న రక్తపు మరకలు నా సొంత కుటుంబానివే. అవి మద్రాసీ ట్రస్టుకో, భాంగీ కుటుంబానికో, మరే ఇతర కుటుంబానికో చెందినవి కావు. వాళ్ళు దేవాలయం పైన హక్కులు కోరుతూ నేను నివాసముండే ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నేను ఒక ఒంటరి మహిళననే విషయం వాళ్ళకి తెలుసు. మరి నేనేం చేయాలి? నేను ముస్లింగా మారానని, దేవాలయాన్ని 6-7 కోట్లకు అమ్మేశానని అంటున్నారు. మరి అంత డబ్బుతో నేనిక్కడేం చేస్తున్నాను? నేను ముస్లింనైనా మరేదైనా కావచ్చు, దాన్ని రుజువు చేసి ఆధారం తీసుకురండి. మారీమాత దేవాలయం కరాచీ మధ్యలో ఉంటుంది. జనాల రద్దీ ఎక్కువగా ఉండే సోల్జర్ బజార్లో రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ మందిరానికి చుట్టూ మద్రాసీలు, గుజరాతీ హిందువులు ఉంటారు. వీళ్లంతా దేవాలయాన్ని తమ సొంత ఆస్తిగా చెబుతున్నారు. ఆలయ సంరక్షణ బాధ్యతల్ని మాత్రమే రేఖ పూర్వీకులకు అప్పగించినట్టు చెబుతున్నారు. సింధ్ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలోని భవన నిర్మాణం నిలిపివేశారు. కమిషన్ సూచనల ప్రకారం ఆలయం ఎవరికి చెందుతుందో తేల్చాలని ఈ సమస్యను మైనారిటీ వ్యవహారాల విభాగానికి అప్పగించారు. ఇప్పటి వరకు తమ హక్కుల్ని చూపిస్తూ మద్రాసీ హిందూ పంచాయత్ కానీ ఆలయ సంరక్షకుల కుటుంబం నుంచి కానీ ఎవ్వరూ ఎలాంటి ఆధారాలు అందజేయలేదు. దీనికి సంబంధించి ఈ రోజు ఒక లేఖ జారీ చేశాం. మానవ హక్కుల కమిషన్ గా మా ముందున్న బాధ్యత కాపలాగా ఉండడమే. అందుకే మానవ హక్కుల మైనారిటీ కార్యదర్శికి, కరాచీ కమిషనర్కి లేఖ రాశాం. సమగ్ర విచారణ జరపాలని కోరాం. ఇది ప్రైవేట్ ప్రాపర్టీనా లేక కమ్యూనిటీ ప్రాపర్టీనా అనేది తేల్చాలని కోరాం. కరాచీలో ఇటువంటి 150కి పైగా దేవాలయాలకు చెందిన వివాదాలు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దేశ విభజన తర్వాత ఈ ఆలయ ప్రాంగణాల్లో కొత్త కట్టడాలు మొదలయ్యాయి.